స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ జాతి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటుందంటే సర్వ స్వతంత్ర ప్రజలుగా తమ స్వేచ్ఛను తమ ఆలోచనను తమ జీవన విధానాన్ని తామే నిర్దేశించుకుంటున్నారంటే ఈ తెలంగాణ సమాజంలో రాచరికానికి వ్యతిరేకంగా వేలాది మంది అమరులై లక్షలాది మంది జైళ్ల పాలై వీరోచితమైన పోరాటాలు చేసి వాళ్ళ వీర మరణం పొందడంతో ఈనాడు ఈ జాతి ఈ స్వేచ్ఛను ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ జీవన విధానాన్ని మనం చేరుకున్నాం మనం అనుభవిస్తున్నాం ఈ స్వేచ్ఛ మనకు ప్రసాదించిన అమరులను పోరాట వీరులను ఈ స్ఫూర్తి నింపిన పెద్దలను గుర్తు చేసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ గొప్పతనాన్ని మన భవిష్యత్ తరాలకు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాంగ్రెస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కాంగ్రెస్ ఇవాళ ఈ ప్రజలు తమ నిర్ణయాన్ని తామే చేయగలుగుతున్నారంటే రాజులకు వ్యతిరేకంగా నవాబులకు వ్యతిరేకంగా పేద ప్రజల తరఫున బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల తరఫున ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఇవాళ మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకు మిగిలింది అయితే ఈ సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము దీన్ని తెలంగాణ సమాజమంతా స్వతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను జరుపుకొని ఆనాటి త్యాగాలను ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు మన మీద పెత్తనం ఆధిపత్యం చెలాయిస్తున్న నిరంకుశంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడాల్సిన సందర్భం వచ్చింది అందుకే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా తెలంగాణ జాతికి నేను ఇక్కడి నుంచి వినమ్రంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ స్వేచ్ఛను ఈ స్వతంత్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్టేట్ కాంగ్రెస్ కావచ్చు లేదా కమ్యూనిస్టు మిత్రులు కావచ్చు జాగీర్దారులకు భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా వాళ్ళ భూములలో ఈ సమాజాన్ని జాతిని వెట్టి చాకిరి చేయించుకొని బానిసలుగా మార్చుకొని నీ బాంచను దురాన్ని బ్రతికే పరిస్థితులు కల్పించినప్పుడు వాళ్ళలో చైతన్యాన్ని నింపి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం కోసం కొట్లాడుతున్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళ పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా వారి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ప్రాంతంలో కూడా నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించింది ఆ పోరాటంలో నల్లగొండ జిల్లా కీలక పాత్ర పోషించింది ఒక బైరాన్పల్లి కావచ్చు ఒక గుండ్రాంపల్లి కావచ్చు ఒక బాలెం కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది గ్రామాలలో ఉన్న రైతాంగం తాడిత పీడిత జనాల కోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం ఆనాడు గలమెత్తిండు
దండు కట్టారు. ఆ పోరాటంలో చాకలి ఐలమ్మ కావచ్చు, దొడ్డి కుమరయ్య కావచ్చు, కొమరం భీమ్ కావచ్చు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, సోయబుల్లా ఖాన్ కావచ్చు, తుర్రబాజ్ ఖాన్ కావచ్చు, బందగి కావచ్చు, రామ్జీ గోండు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే వేలాది మంది వీరులు వీరోచితంగా పోరాటం చేసి లక్షలాది మంది గుండెల్లో ధైర్యాన్ని నింపిరు. ఆ ధైర్యంతో ఆనాడు మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, చాకలి ఐలమ్మ లాంటి ఆడబిడ్డలు వీర వనితలై చేతిలో తుపాకీ పట్టి ఒడిసేలలో రాళ్లు పెట్టి తరిమి తరిమి కొట్టి ఆనాడు భూస్వాములను, జాగీర్దారులను, జమీందారులను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు, ఈ తెలంగాణ బిడ్డలకు ఉన్నది. ఈ సందర్భంగా మరి 75వ వసంతంలో స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న మనం, ఇది మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని భద్రంగా దాచి దాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద, మన భుజాల మీద ఉన్నది. ఇవాళ కొంతమంది వ్యక్తులు చరిత్రను వక్రీకరించి, చరిత్రను దొంగిలించి, ఆ చరిత్రలోకి వెళ్లి రాజకీయ ప్రయోజనం పొందాలని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ముత్తు భారతనో, లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ ఉందనో, లేకపోతే ఆనాటి పోరాటంలో కాంగ్రెస్ కు పాత్ర లేదనో, కాంగ్రెస్ ను చులకన చేసి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మూర్ఖులకు నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి చరిత్రను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా వారి మంత్రివర్గంలో పనిచేసింది. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి బ్రిటిష్ పాలకుల మీద ముక్కబోని ధైర్యంతో వెను తిరగకుండా సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిన నాయకులు. మిగతా భారతదేశానికి స్వతంత్రం వచ్చినా ఈ దేశంలో మూడు ప్రాంతాలకు స్వతంత్రం రాలే. ఆనాటి రాజుల చేతుల్లోనే బందీగా అక్కడి ప్రజల్ని వాళ్ళు పెట్టడం జరిగింది. అందులో మొదటిది హైదరాబాద్ రాష్ట్రం, రెండవది జమ్మూ కాశ్మీర్, మూడవది గుజరాత్ లో ఉన్న జూనాగఢ్. ఈ ప్రాంతాలకు ఆగస్టు 15, 1947లో స్వతంత్రం రాలే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఈ మూడు ప్రాంతాలను కూడా కలుపుకొనవలసిన బాధ్యత, వాటి అవసరాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుర్తించారు. హైదరాబాద్ రాష్ట్రం అనేది నార్త్ కు సౌత్ కు కనెక్టింగ్ కారిడార్. ఒకవేళ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో కలిపితే ఈ దేశానికి ఒక క్యాన్సర్ గా పరిణమిస్తుంది. కాబట్టి అత్యంత స్ట్రాటజికల్ లొకేషన్ అయిన హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో కలుపుకోవడానికి ఆనాటి ప్రధానమంత్రిగా వారు ఆలోచన చేశారు. వారి ఆలోచన, వారి సూచనలు, వారి సలహా మేరకు, వారి నిర్ణయం మేరకు ఆనాడు హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి నేతృత్వంలో పోలీస్ యాక్షన్ ద్వారా ఈ ప్రాంతాన్ని ఎట్లా భారతదేశంలో కలుపుకున్నారో, ఈ ప్రాంత ప్రజలకు నిజాం పాలకుల నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిందో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా కశ్మీర్ ఏ రకంగా మన దేశంలో అంతర్భాగమైందో చరిత్రను అడిగితే తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా నేను ప్రస్తావించదలుచుకున్నది గుజరాత్ లో ఈనాడున్న జూనాగఢ్ ప్రాంతం. ఆ ప్రాంత రాజు కూడా ముస్లిం రాజు. ఆ ముస్లిం రాజు ఆ రోజు మాట్లాడిండు, ఆ రోజు అన్నాడు మేం భారతదేశంలో కలవం, మేం పాకిస్తాన్ లో కలుస్తాం, జూనాగఢ్ ను పాకిస్తాన్ లో భాగం చేస్తాం, అంతర్భాగం చేస్తామని ఆనాడు రాజు. అంటే ఇక్కడ ఎట్లయితే పోలీస్ యాక్షన్ జరిగిందో అదే విధంగా ఆర్మీ వెళ్లి అక్కడ జూనాగఢ్ ప్రాంతాన్ని భారతదేశంలో
అక్కడ ఉండే ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించి ఆనాడు దేశంలో కల్పింది జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ రోజు నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో September 17, 1948 లో ఎట్లయితే హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఆనాటి ప్రధానమంత్రి హోంమంత్రి ఇచ్చినో అదే విధంగా జునేగఢ్ కూడా స్వతంత్రాన్ని ఇప్పించి వాళ్ళని స్వేచ్ఛా జీవులను చేసిన ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనం కోసం పార్టీని విస్తరించుకోవడం కోసం ముస్లింల మధ్య హిందువుల మధ్య మైనారిటీల మధ్య మెజారిటీల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటాన్ని స్ఫూర్తిని రెండు మతాల మధ్య పంచాయతీగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి కొంతమంది దేశ దిమ్మర్లు ఇవాళ గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఈ హైదరాబాద్ లో స్వతంత్ర ఉత్సవాలను వజ్రోత్సవాలను జరుపుతున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. వారిని నేను సూటిగా అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను కేంద్ర హోంశాఖ మంత్రిని ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు నరేంద్ర మోడీ గారి నిర్ణయం మేరకు ఆ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో September 17 ను జరుపుతున్నారా? లేకపోతే ఆయనను కాదని ఆయనకు సంబంధం లేకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా అని. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఆదేశాలతో నిర్ణయంతో మీరు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం తీసుకుంటే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నిర్ణయం ఆదేశాల మేరకే ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈ ప్రాంత ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించడానికి పనిచేశారు. దేశంలో ఎప్పుడైనా ప్రధానమంత్రి మంత్రివర్గ నిర్ణయం మేరకే మంత్రులు పనిచేస్తారు. ఈనాడు మీరేమో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం వారిదే గొప్పదనం అని చెప్పినప్పుడు ఈ హోంమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా, ఆనాటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకే చేసిండన్న విషయాన్ని మీరు ఈరోజు ఒప్పుకొని తీరాలి. ఒకవేళ ఆనాడు ప్రధానమంత్రిని కాదని వల్లభాయ్ పటేల్ చేసిందంటే ఇవాళ అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీని కాదని చేస్తున్నాడా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉంది. అదేవిధంగా పదే పదే సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు, భారతీయ జనతా పార్టీ పుట్టింది 1980లో, దాని పూర్వాశ్రంలో మీ పార్టీ జనసంఘ్, జనసంఘ్ పార్టీ పుట్టింది 1951లో, కానీ ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది September 17, 1948. కాబట్టి ఇవాళ జనసంఘ్ని కానీ భారతీయ జనతా పార్టీని కానీ వాళ్ళ వారసులను కానీ సూటిగా సవాలు విసురుతున్న ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేసినప్పుడు మీరు పుట్టనే లేదు, మీకు ఇందులో భాగస్వామ్యం లేదు. మీరు పుట్టిందే 1951లో, ఇప్పుడున్న నమూనా 1980లో పుట్టింది. మీరు పుట్టకంటే ముందు తెచ్చిన స్వతంత్రానికి మీరెట్లా వారసులైతారు? మీకెట్లా ఈ స్వతంత్రంలో భాగస్వామ్యం ఉందని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఊర్లో పెళ్ళంటే కుక్కలకంత సందడని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వతంత్రం అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. భారతదేశానికి స్వతంత్రమే కాదు ఈ ప్రాంతానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ 2001లో నిన్నగాక మన పుట్టిన టీఆర్ఎస్ కూడా మా పాత్ర ఉందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉద్యమం సందర్భంలో September 17 తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు, కిరణ్ కుమార్ రెడ్డికో రోజయ్యకో వంగిపోయిరు లొంగిపోయిరు మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించిన కేసీఆర్, ఇవాళ నేను నిన్ను అడుగుతున్న 8 సంవత్సరాలు ఎందుకు మర్చిపోయినావు? ఇవాళ నువ్వు పెట్టిన కుంపటి, నువ్వు పెట్టిన చిచ్చు భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకొని ఈ స్వతంత్రాన్ని, స్వేచ్ఛను రెండు మతాల మధ్య పోరాటంగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. ఇవాళ మీరేదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులకు కారణం టీఆర్ఎస్, అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారిని బీజేపీ వాళ్ళు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఈ ఉపన్యాసమైనాక మీడియా మిత్రులకు ఒక చూపించదలుచుకున్న నాతో పాటు మీరు రావాలి.
ఈ గాంధీ భవన్ పునాదులు వేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950 సంవత్సరంలో. మా పార్టీ పుట్టింది, మా పార్టీ అధ్యక్షుడు ఈ గాంధీ భవన్ కు పునాదులు వేసింది. బలమైన పునాదులు వల్లభాయ్ పటేల్ గారు వేస్తే అక్కడి నుంచే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దశ దిశ నిర్దేశాన్ని ఇచ్చి ఒక మంచి పరిపాలనను అందించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మా పునాదుల నిర్మాణంలో పునాది రాయి వేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ మా ఓడు, మా కుటుంబం, మా అధ్యక్షుడు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది. మిమ్మల్ని పాతాళానికి తొక్కాలని, పాతి పెట్టాలని, ప్రజలకు మీ వల్ల ప్రమాదం ఉందని గుర్తించి మీ మూలాలను నిషేధించిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. అసలు మీకు ఏం నైతిక హక్కు ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దండేయడానికి గాని నివాళులు అర్పించడానికి అని చెప్పి నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణను భారతదేశంలో జాతీయ భావజాలంతో ఈ ప్రజల యొక్క స్వేచ్ఛను జాతీయ భావజాలంతో ఈ దేశంలో భాగస్వాములను చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని కలిపి ఉంచేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి, విభజించి, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చుబెట్టి, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, మీ పార్టీని విస్తరించుకుంటున్న సందర్భంలో దేశం ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే, ఈ ప్రజల మధ్యలో ఐక్యత ఉండాలంటే, ఈ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలంటే దానికి కంకణబద్ధుడై మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు 4,000 కిలోమీటర్లు 200 రోజులు నిరంతరం నడవడానికి భారత్ జోడో యాత్రతో వస్తున్నాడు. మాకున్న త్యాగం మీకుందా? మాకున్న పోరాట స్ఫూర్తి మీకుందా? మాకున్న దేశభక్తి మీకుందా? ఈ దేశాన్ని విభజించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి ఈ దేశంలో అధికారాన్ని చెలాయించాలని మీరనుకుంటుంటే, ఈ దేశంలో నిజమైన వారసులు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ఏ సామాజిక వర్గాలు ఈ దేశ వారసత్వ సంపదను వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళని నిలబెట్టడానికి, వాళ్ళకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై బయలుదేరింది. అందుకే విడగొట్టే పనిలో మీరున్నారు, కలిపే పనిలో మేమున్నాం. మాకు మీకు పోలిక, పొంతన లేదా ఆలోచన విధానంలో భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. ఇవాళ కాబట్టే తెలంగాణ సమాజానికి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రకంగా స్వతంత్ర భారత పోరాటాన్ని, దేశానికి తెచ్చిన స్వతంత్రాన్ని భారతీయ జనతా పార్టీ వక్రీకరించి, వాళ్ళకు లేని పాత్రలను సృష్టించి, వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలలో ఓవర్ టైం పనిచేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి చదువుకున్న నవ యువకుల మనసులలో కలుషితం నింపి కల్మషం లేని వాళ్లను జాతి వ్యతిరేకులుగా తయారు చేస్తుంది. రెండవది కల్వకుంట్ల చంద్రశేఖర్. కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా తెలంగాణ ప్రాంతాన్ని, సాయుధ రైతాంగ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను, తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని పూర్తిగా కనుమరుగు చేసి దాని మీద మట్టి కప్పి స్వీయ చరిత్రను, కుటుంబ చరిత్రను రాసుకునే ప్రయత్నం చేస్తుడు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం సందర్భంలో ఏదైతే టీజీఆర్ ఉండేనో, ఇవాళ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీఎస్ఎన్ రాష్ట్రంలో తీసుకొచ్చిండో, దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం టీజీగా మారవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో అందరి రచించిన గేయం ఏదైతే ఉందో, రాష్ట్ర గేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇక్కడ మేము వారిని ఆ గేయాన్ని స్వీకరించడం, రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అందరి గేయాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ తల్లి ఈరోజు కేసీఆర్ చూపిస్తున్నామే టీఆర్ఎస్ నాయకుల ప్రతిరూపమే తప్ప, ధొరల కోసం సృష్టించిన తెలంగాణ తల్లే తప్ప పేద ప్రజలకు, సబ్బండ వర్గాలకు సంబంధం లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల ఆమోదంతో
సంపన్న వర్గాల తల్లిగా తెలంగాణ తల్లిగా తెలంగాణ తల్లి యొక్క నమూనాని ఈ రోజు విడుదల చేస్తున్నాం. గ్రామ గ్రామాన మండలాలలో నియోజకవర్గాలలో ఎవరెవరు ఈ తెలంగాణ తల్లిని సంపన్న వర్గాల తల్లిని ప్రతిష్ఠించుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక దశ దిశను ఈ వేదిక మీద నుంచి ఇవాళ ఆ విగ్రహావిష్కరణ ద్వారా ఆ నమూనాను జాతికి అంకితం చేస్తున్నాం. భవిష్యత్తులో సంపన్న వర్గాలు ఆ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించుకోవాల్సిందిగా ఇక్కడి నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం జెండాను రూపొందించాలని సూచనలు వచ్చినాయి. అయితే ఇందులో పెద్దలతో పార్టీ ముఖ్యులతో మాట్లాడినప్పుడు దీని విస్తృతంగా ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత కవులు, కళాకారులు, మేధావులు, అదేవిధంగా ఉద్యమకారులు, విద్యార్థుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మనం ఏదైతే ఇవ్వబోతున్నామో ఆ జెండాను వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాక వాళ్ళందరి ఆమోదం మేరంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సూచించారు. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున ఎదిగే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక జెండాను ఏర్పాటు చేసుకోవాలి. కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మీ మీ సూచనని, సలహాలని, జెండా నమూనాని గాంధీ భవన్ పంపిస్తే మీ అందరి సూచనలు తీసుకుని పార్టీలో చర్చించి పార్టీ పెద్దల సూచన మేరకు ప్రత్యేక తెలంగాణ జెండాను ఆవిష్కరించుకొని మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం. కొన్ని రాజకీయ పార్టీలు తుచ్చమైన ఆలోచనతోటి, నీచమైన పరిపాలనతో వాళ్ళ పార్టీల జెండాలు తెలంగాణ బిడ్డల యొక్క ఎజెండాలుగా మార్చాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ కుట్రని తిప్పి కొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దానికి మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులు. తెలంగాణ సమాజానికి స్వతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు. హలో మొబైల్, హలో. ఈరోజు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుందంటే సర్వ స్వతంత్ర ప్రజలుగా తమ స్వేచ్ఛను, తమ ఆలోచనను,
తమ జీవన విధానాన్ని తామే నిర్దేశించుకుంటున్నారంటే ఈ తెలంగాణ సమాజంలో రాచరికానికి వ్యతిరేకంగా వేలాది మంది అమరులై లక్షలాది మంది జైళ్ల పాలై వీరోచితమైన పోరాటాలు చేసి వాళ్ళ వీర మరణం పొందడంతో ఈనాడు ఈ జాతి ఈ స్వేచ్ఛను ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ జీవన విధానాన్ని మనం చేరుకున్నాం మనం అనుభవిస్తున్నాం ఈ స్వేచ్ఛ మనకు ప్రసాదించిన అమరులను పోరాట వీరులను ఈ స్ఫూర్తి నింపిన పెద్దలను గుర్తు చేసుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ గొప్పతనాన్ని మన భవిష్యత్ తరాలకు చెప్పవలసిన బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాంగ్రెస్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కాంగ్రెస్ ఇవాల ఈ ప్రజలు తమ నిర్ణయాన్ని తామే చేయగలుగుతున్నారంటే రాజులకు వ్యతిరేకంగా నవాబులకు వ్యతిరేకంగా పేద ప్రజల తరఫున బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల తరఫున ఆనాడు వీరోచితంగా పోరాటం చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం కాబట్టి ఇవాళ మన భావ ప్రకటన స్వేచ్ఛ మనకు మిగిలింది అయితే ఈ సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము దీన్ని తెలంగాణ సమాజమంతా స్వతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను జరుపుకొని ఆనాటి త్యాగాలను ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు మన మీద పెత్తనము ఆధిపత్యం చెలాయిస్తున్న నిరంకుశంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడాల్సిన సందర్భం వచ్చింది అందుకే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా తెలంగాణ జాతికి నేను ఇక్కడి నుంచి వినమ్రంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఈ స్వేచ్ఛను ఈ స్వతంత్రాన్ని ప్రసాదించింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్టేట్ కాంగ్రెస్ కావచ్చు లేదా కమ్యూనిస్టు మిత్రులు కావచ్చు జాగీర్దారులకు భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా వాళ్ళ భూములలో ఈ సమాజాన్ని జాతిని వ్యక్తి చాకిరి చేయించుకొని బానిసలుగా మార్చుకొని నీ బాంచను దొరాని బ్రతికే పరిస్థితులు కల్పించినప్పుడు వాళ్ళలో చైతన్యాన్ని నింపి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రం కోసం కొట్లాడుతున్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళ పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం కూడా వారి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ప్రాంతంలో కూడా నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటాన్ని నిర్మించారు ఆ పోరాటంలో నల్గొండ జిల్లా కీలక పాత్ర పోషించింది ఒక బైరాన్పల్లి కావచ్చు ఒక గుండ్రాంపల్లి కావచ్చు ఒక బాలెం కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వందలాది గ్రామాలలో ఉన్న రైతాంగం తాడిత పీడిత జనాల కోసం భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఆత్మ గౌరవం కోసం స్వయం పాలన కోసం సామాజిక న్యాయం కోసం ఆనాడు గలమెత్తింపు దండుగట్టిన ఆ పోరాటంలో చాకలి ఐలమ్మ కావచ్చు దొడ్డి కుమరయ్య కావచ్చు కొమరం భీమ్ కావచ్చు సురవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు సోయబుల్లా ఖాన్ కావచ్చు తుర్రబాజ్ ఖాన్ కావచ్చు బందగీ కావచ్చు రామ్జీ గోండు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వేలాది మంది వీరులు వీరోచితంగా పోరాటం చేసి లక్షలాది మంది
గుండెల్లో ధైర్యాన్ని నింపిండ్రు. ఆ ధైర్యంతో ఆనాడు మల్లు స్వరాజ్యం గారు, ఆరుట్ల కమలాదేవి గారు, చాకలి ఐలమ్మ లాంటి ఆడబిడ్డలు వీర వనితలై చేతిలో తుపాకీ పట్టి ఒడిసేలలో రాళ్లు పెట్టి తరిమి తరిమి కొట్టి ఆనాడు భూస్వాములను, జాగీర్దారులను, జమీందారులను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకు, ఈ తెలంగాణ బిడ్డలకు ఉన్నది. ఈ సందర్భంగా మరి 75 వసంతంలో స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్న మనం, ఇది మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి. పూర్వీకులు ఇచ్చిన ఆస్తిని భద్రంగా దాచి దాన్ని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద, మన భుజాల మీద ఉన్నది. ఇవాళ కొంతమంది వ్యక్తులు చరిత్రను వక్రీకరించి, చరిత్రను దొంగిలించి, ఆ చరిత్రలోకెళ్లి రాజకీయ ప్రయోజనం పొందాలని కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ముక్తు భారతనో, లేకపోతే కాంగ్రెస్ ఎక్కడ ఉందనో, లేకపోతే ఆనాటి పోరాటంలో కాంగ్రెస్ కు పాత్ర లేదనో, కాంగ్రెస్ ను చులకన చేసి మాట్లాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మూర్ఖులకు నేను ఈరోజు ఈ వేదిక మీద నుంచి చరిత్రను చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా వారి మంత్రివర్గంలో పనిచేసింది. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి బ్రిటిష్ పాలకుల మీద ముక్కబోని ధైర్యంతో వెను తిరగకుండా సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి బ్రిటిష్ పాలకుల నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిన నాయకులు. మిగతా భారతదేశానికి స్వతంత్రం వచ్చినా ఈ దేశంలో 3 ప్రాంతాలకు స్వతంత్రం రాలే. ఆనాటి రాజుల చేతుల్లోనే బందీగా అక్కడి ప్రజల్ని వాళ్ళు పెట్టడం జరిగింది. అందులో మొదటిది హైదరాబాద్ రాష్ట్రం, రెండవది జమ్మూ కాశ్మీర్, మూడవది గుజరాత్ లో ఉన్న జూనాగఢ్. ఈ ప్రాంతాలకు 1947లో స్వతంత్రం రాలే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ మంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఈ 3 ప్రాంతాలను కూడా కలుపుకొనవలసిన బాధ్యత, వాటి అవసరాన్ని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు గుర్తించారు. హైదరాబాద్ రాష్ట్రం అనేది నార్త్ కు సౌత్ కు కనెక్టింగ్ కారిడార్. ఒకవేళ ఈ ప్రాంతాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్ లో కలిపితే ఈ దేశానికి ఒక క్యాన్సర్ గా పరిణమిస్తుంది. కాబట్టి అత్యంత స్ట్రాటజికల్ లొకేషన్ అయిన హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో కలుపుకోవడానికి ఆనాటి ప్రధానమంత్రిగా వారు ఆలోచన చేశారు. వారి ఆలోచన, వారి సూచనలు, వారి సలహా మేరకు, వారి నిర్ణయం మేరకు ఆనాడు హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి నేతృత్వంలో పోలీస్ యాక్షన్ ద్వారా ఈ ప్రాంతాన్ని ఎట్లా భారతదేశంలో కలుపుకున్నారో, ఈ ప్రాంత ప్రజలకు నిజాం పాలకుల నుంచి స్వతంత్రాన్ని ఇప్పించిందో నేను చెప్పవలసిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా కశ్మీర్ ఏ రకంగా మన దేశంలో అంతర్భాగమైందో చరిత్రను అడిగితే తెలుస్తుంది. ఇక్కడ కీలకంగా నేను ప్రస్తావించదలుచుకున్నది గుజరాత్ లో ఈనాడున్న జూనాగఢ్ ప్రాంతం. ఆ ప్రాంత రాజు కూడా ముస్లిం రాజు. ఆ ముస్లిం రాజు ఆ రోజు మాట్లాడిండు. ఆ రోజు అన్నాడు, మేం భారతదేశంలో కలవం, మేం పాకిస్తాన్ లో కలుస్తాం, జూనాగఢ్ ను పాకిస్తాన్ లో భాగం చేస్తాం, అంతర్భాగం చేస్తామని ఆనాడు రాజు. అంటే ఇక్కడ ఎట్లయితే పోలీస్ యాక్షన్ జరిగిందో అదే విధంగా ఆర్మీ వెళ్లి అక్కడ జూనాగఢ్ ప్రాంతాన్ని భారతదేశంలో అక్కడ ఉండే ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించి ఆనాడు దేశంలో కల్పింది జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఈ రోజు నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17, 1948 ఎట్లయితే హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఆనాటి ప్రధానమంత్రి, హోంమంత్రి ఇచ్చినో, అదే విధంగా జూనాగఢ్ కూడా స్వతంత్రాన్ని ఇప్పించి వాళ్ళని స్వేచ్ఛా జీవులను చేసిరు.
ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ప్రయోజనం కోసం పార్టీని విస్తరించుకోవడం కోసం ముస్లింల మధ్య హిందువుల మధ్య మైనారిటీల మధ్య మెజారిటీల మధ్య చిచ్చు పెట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాటాన్ని స్ఫూర్తిని రెండు మతాల మధ్య పంచాయతీగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందాలని చెప్పి కొంతమంది దేశ దిమ్మర్లు ఇవాళ గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఈ హైదరాబాద్ లో స్వతంత్ర ఉత్సవాలను వజ్రోత్సవాలను జరుపుతున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. వారు నేను సూటిగా అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను కేంద్ర హోంశాఖ మంత్రిని ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు నరేంద్ర మోడీ గారి నిర్ణయం మేరకు ఆ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో September 17th ను జరుపుతున్నారా? లేకపోతే ఆయన కాదని ఆయనకు సంబంధం లేకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా అని. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఆదేశాలతో నిర్ణయంతో మీరు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం తీసుకుంటే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నిర్ణయం ఆదేశాల మేరకే ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈ ప్రాంత ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించడానికి పనిచేశారు. దేశంలో ఎప్పుడైనా ప్రధానమంత్రి మంత్రివర్గ నిర్ణయం మేరకే మంత్రులు పనిచేస్తారు. ఈనాడు మీరేమో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం వారిదే గొప్పదనం అని చెప్పినప్పుడు ఈ హోంమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా, ఆనాటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకే చేసిండన్న విషయాన్ని మీరు ఈరోజు ఒప్పుకొని తీరాలి. ఒకవేళ ఆనాడు ప్రధానమంత్రిని కాదని వల్లభాయ్ పటేల్ చేసిందంటే ఇవాళ అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీని కాదని చేస్తున్నాడా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉంది. అదేవిధంగా పదే పదే సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు, భారతీయ జనతా పార్టీ పుట్టింది 1980లో. దాని పూర్వాశ్రంలో మీ పార్టీ జనసంఘ్, జనసంఘ్ పార్టీ పుట్టింది 1951లో. కానీ ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది September 17, 1948. కాబట్టి ఇవాళ జనసంఘ్ ని కానీ భారతీయ జనతా పార్టీని కానీ వాళ్ళ వారసులను కానీ సూటిగా సవాలు విసురుతున్నా. ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేసినప్పుడు మీరు పుట్టనే లేదు, మీకు ఇందులో భాగస్వామ్యం లేదు. మీరు పుట్టిందే 1951లో, ఇప్పుడున్న నమూనా 1980లో పుట్టింది. మీరు పుట్టకంటే ముందు తెచ్చిన స్వతంత్రానికి మీరెట్లా వారసులైతారు? మీకెట్లా ఈ స్వతంత్రంలో భాగస్వామ్యం ఉందని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఊర్లో పెళ్ళంటే కుక్కలకంత సందడని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వతంత్రం అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. భారతదేశానికి స్వతంత్రమే కాదు, ఈ ప్రాంతానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ 2001లో నిన్నగాక మన పుట్టిన టిఆర్ఎస్ కూడా మా పాత్ర ఉందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఉద్యమం సందర్భంలో September 17th తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు, కిరణ్ కుమార్ రెడ్డికో రోజేకో వంగిపోయారు లొంగిపోయారు మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించిన కేసీఆర్, ఇవాళ నేను నిన్ను అడుగుతున్న 8 సంవత్సరాలు ఎందుకు మర్చిపోయినావు? ఇవాళ నువ్వు పెట్టిన కుంపటి, నువ్వు పెట్టిన చిచ్చు భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకొని ఈ స్వతంత్రాన్ని, స్వేచ్ఛను రెండు మతాల మధ్యలో పోరాటంగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. ఇవాళ మీరేదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులకు కారణం టిఆర్ఎస్. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారిని బీజేపీ వాళ్ళు దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఈ ఉపన్యాసమైనాక మీడియా మిత్రులకు ఒక చూపించదలుచుకున్న నాతో పాటు మీరు రావాలి. ఈ గాంధీ భవన్ పునాదు లేచింది సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో. మా పార్టీ పుట్టింది, మా పార్టీ అధ్యక్షుడు ఈ గాంధీ భవన్ కు పునాదు లేచింది. బలమైన పునాదులు వల్లభాయ్ పటేల్ గారు వేస్తే అక్కడి నుంచే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దశ దిశ నిర్దేశాన్ని ఇచ్చి ఒక మంచి పరిపాలనను అందించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ.
మా పునాదుల నిర్మాణంలో పునాది రాయి వేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ మా ఓడు, మా కుటుంబం, మా అధ్యక్షుడు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది. మిమ్మల్ని పాతాళానికి తొక్కాలని, పాతి పెట్టాలని, ప్రజలకు మీ వల్ల ప్రమాదం ఉందని గుర్తించి మీ మూలాలను నిషేధించిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. అసలు మీకు ఏం నైతిక హక్కు ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దండేయడానికి గాని నివాళులు అర్పించడానికి అని చెప్పి నేను ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణను భారతదేశంలో జాతీయ భావజాలంతో ఈ ప్రజల యొక్క స్వేచ్ఛను జాతీయ భావజాలంతో ఈ దేశంలో భాగస్వాములను చేసేది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని కలిపి ఉంచేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి విభజించి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చుబెట్టి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మీ పార్టీని విస్తరించుకుంటున్న సందర్భంలో దేశం ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే, ఈ ప్రజల మధ్యలో ఐక్యత ఉండాలంటే, ఈ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలంటే దానికి కంకణబద్ధుడై మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు 4,000 కిలోమీటర్లు 200 రోజులు నిరంతరం నడవడానికి భారత్ జోడో యాత్రతో వస్తున్నాడు. మాకున్న త్యాగం మీకుందా? మాకున్న పోరాట స్ఫూర్తి మీకుందా? మాకున్న దేశభక్తి మీకుందా? ఈ దేశాన్ని విభజించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి ఈ దేశంలో అధికారాన్ని చెలాయించాలని మీరు అనుకుంటుంటే, ఈ దేశంలో నిజమైన వారసులు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ఏ సామాజిక వర్గాలు ఈ దేశ వారసత్వ సంపదను వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళను నిలబెట్టడానికి, వాళ్ళకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులై బయలుదేరింది. అందుకే విడగొట్ట పనిలో మీరున్నారు, కలిపే పనిలో మేమున్నాం. మాకు మీకు పోలిక, పొంతన లేదా ఆలోచన విధానంలో భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. ఇవాళ కాబట్టి తెలంగాణ సమాజానికి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రకంగా స్వతంత్ర భారత పోరాటాన్ని, దేశానికి తెచ్చిన స్వతంత్రాన్ని భారతీయ జనతా పార్టీ వక్రీకరించి వాళ్ళకు లేని పాత్రలను సృష్టించి వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలలో ఓవర్ టైం పనిచేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి చదువుకున్న నవ యువకుల మనసులలో కలుషితం నింపి కల్మషం లేని వాళ్లను జాతి వ్యతిరేకులుగా తయారు చేస్తుంది. రెండవది కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా తెలంగాణ ప్రాంతాన్ని, సాయుధ రైతాంగ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను, తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని పూర్తిగా కనుమరుగు చేసి దాని మీద మట్టి కప్పి స్వీయ చరిత్రను, కుటుంబ చరిత్రను రాసుకునే ప్రయత్నం చేస్తుడు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం సందర్భంలో ఏదైతే టీజీ అని ఉండేదో ఇవాళ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీఎస్ఎన్ రాష్ట్రంలో తీసుకొచ్చిండో, దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం టీజీగా మారవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో అందరి రచించిన గేయం ఏదైతే ఉందో, రాష్ట్ర గేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇక్కడ మేము వారిని ఆ గేయాన్ని స్వీకరించినాం. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అందరి గేయాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా మార్చడం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణ తల్లి ఈరోజు కేసీఆర్ చూపిస్తున్నామే టీఆర్ఎస్ నాయకుల ప్రతిరూపమే తప్ప, దొరల కోసం సృష్టించిన తెలంగాణ తల్లే తప్ప పేద ప్రజలకు, సబ్బండ వర్గాలకు సంబంధం లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల ఆమోదంతో సబ్బండ వర్గాల తల్లిగా, తెలంగాణ తల్లిగా, తెలంగాణ తల్లి యొక్క నమూనాని ఈరోజు విడుదల చేస్తున్నాం. గ్రామ గ్రామాన, మండలాలలో, నియోజకవర్గాలలో ఎవరెవరు ఈ తెలంగాణ తల్లిని, సబ్బండ వర్గాల తల్లిని ప్రతిష్ఠించుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక దశ దిశను ఈ వేదిక మీద నుంచి ఇవాళ ఆ విగ్రహావిష్కరణ ద్వారా ఆ నమూనాను జాతికి అంకితం చేస్తున్నాం. భవిష్యత్తులో సబ్బండ వర్గాలు
ఆ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించుకోవాల్సిందిగా ఇక్కడి నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవం కోసం జెండాను రూపొందించాలని సూచనలు వచ్చినాయి. అయితే ఇందులో పెద్దలతో పార్టీ ముఖ్యులతో మాట్లాడినప్పుడు దీని విస్తృతంగా ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత కవులు, కళాకారులు, మేధావులు, అదే విధంగా ఉద్యమకారులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మనం ఏదైతే ఇవ్వబోతున్నామో ఆ జెండాను వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాక వాళ్ళందరి ఆమోదం మేరంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సూచించారు. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున ఎదిగే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక జెండాను ఏర్పాటు చేసుకోవాలి. కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మీ మీ సూచనని, సలహాలని, జెండా నమూనాని గాంధీ భవన్ పంపిస్తే మీ అందరి సూచనలు తీసుకొని పార్టీలో చర్చించి పార్టీ పెద్దల సూచన మేరకు ప్రత్యేక తెలంగాణ జెండాను ఆవిష్కరించుకొని మన ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకుందాం. కొన్ని రాజకీయ పార్టీలు తుచ్చమైన ఆలోచనతోటి, నీచమైన పరిపాలనతో వాళ్ళ పార్టీల జెండాలే తెలంగాణ బిడ్డల యొక్క ఎజెండాలుగా మార్చాలనేది అయితే ప్రయత్నం చేస్తుండో ఆ కుట్రని తిప్పి కొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దానికి మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రుల. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్తర వంగా, వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే, తవ శుభ శిష మాగే, గాహే తవ జయ గాథా. జనగణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే, జయ హే, జయ హే, జయ 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 హే. జయ హింద్, జిందా కోమీ నారా. వందేలా తెలిపగల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, తాగాల తనకగల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. వందేలా